తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ఏదైతే రాజ్యసభలో కానీ ఇవాళ తెలంగాణ యావత్ భారతదేశంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణకు ప్రత్యేకించి ఏదైతే అన్యాయం చేస్తుందో దాని గురించి నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిచ్చిపోమని దగ్ధం చేస్తున్నాము. ఎందుకనగా మీరు చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు చెందిన నాయకులే కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులే కానివ్వండి, జాతీయ నాయకులే కానివ్వండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వారు ఎవరు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి చూసేది ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి దేనికి సంబంధించినా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి, రైల్వే కోచ్ కావాలని చెప్పి అంటున్నారు. మరి అదే రకంగా తెలంగాణకు విభజన సమయంలో ఎలాంటి హామీలు అయితే ఇచ్చారు, ఏది మాకు బయ్యాన ఉక్కు పరిచయం కానివ్వండి, తెలంగాణకు ఒక సీలియర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ 7 మండలం 3 మండలాన్ని అక్కడ కలపడం వల్ల ఒక సీలియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రకు తరలి వెళ్ళడం జరిగింది. ఇలాంటి అన్యాయాలు దేన్ని కూడా ఒక్కరు కూడా అడిగిన పాపన వెళ్ళడం లేదు. ఇంకా పెద్ద ఉద్యమకారులుగా చెప్పుకునే కరీంనగర్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ గారు కూడా నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా మాట్లాడుతున్నారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి. మరి తెలంగాణకు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీకు ప్రతిదీ ఇంకోటి ఉమ్మడి హైకోర్టు విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంటే తెలంగాణ అనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజలు అదే వివక్ష ప్రదర్శించారు. కనీసం ఇవాళ ఇన్ని రోజులు ఆంధ్ర పార్టీ నాయకులను మోచేతి నీళ్ళు తాగి కూడా ఇప్పటికీ మనం కొట్లాడి స్వతంత్రంగా ఎంతో విద్యార్థి వీళ్ళు అమరులైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ కూడా ఆంధ్ర తొత్తులుగా మారి ఇక్కడ నాయకులు ప్రత్యేకించి ఇక్కడ శాసనసభ నాయకులు ఎవరు జీవారెడ్డి గారు కానివ్వండి ఏమైనా కానీ కేసీఆర్ అదే ఎందుకు కేసీఆర్ ఇది ఎందుకు ఇక్కడ ఇక్కడ సమస్యలు కాదండి. ప్రత్యేకించి మరి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడారు అంటే రాష్ట్ర అభివృద్ధి వచ్చే కానీ మీకు ఇష్టం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇట్లా ఎన్ని రోజులు ఇంకా ఇలానే అంటే ఉట్టెత్తిపోకూడదు. మీకు ఏమైనా కానీ సిడబ్ల్యూసి తీర్మానంలో సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అంటారు అలా తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి. మరి తెలంగాణకు సంబంధించిన సమస్యల ప్రస్తావన లేదు మరి ఎందుకు, మరి ఇంకా కూడా అన్యాయం జరుగుతూనే ఉంటుంది తెలంగాణకు. ఇవాళ ఒక గొప్ప దార్శనికుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు దొరికింది కాబట్టి ఇవాళ మన అభివృద్ధి పథంలో ఇంత ముందుకు పోతున్నాం. కనీసం భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు కూడా కేసీఆర్ గారి గురించి కితాబిచ్చారు, మెచ్చుకున్నారు. అయినా కూడా ఇక్కడ వాళ్ళకి సీఎం ఉండట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు గడ్డాలు వేసుకుని మీసాలు వేసుకుంటే మాకు అదే చేయండి, గడ్డాలు మీసాలు వేసుకుంటే అన్యాయం గురించి చెప్పినట్టయితే అండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కంపల్సరీ మాట్లాడాలని చెప్పి మేము మా విద్యార్థి విభాగం యువజన వ్యవస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇంకానైనా కానీ ఇప్పటికైనా కానీ జరుగుతున్న అన్యాయం గుర్తించండి. ఇంకా కూడా మీ నాయకులు మోచేతి నీళ్ళు తాగుతాం అక్కడ ఏదో ఢిల్లీలో కూర్చొని మాట ఇక్కడ మాట్లాడడం కానీ మీరు మీ అవసరమైతే మీ అధిష్టానం ఒప్పించండి. తెలంగాణ జరిగిన అన్యాయం ఏదో ఇప్పటికైనా కేసీఆర్ గారు పదే పదే వినోద్ కుమార్ గారు మాట్లాడారు, కేశవరావు గారు మాట్లాడారు. కనీసం అంటే మన తెలంగాణ అంటే అంత అదైపోయింది, చునుకన బాగుంది వాళ్ళకు. ఇంకనైనా కానీ ఇలాంటి తమాషా పదాలు ఇట్లా మానకపోతే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త, ఖబర్దారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలోని అంశాలను కాంగ్రెస్ నాయకులు విస్మరించిన సందర్భంలో తహసీల్ చౌరస్తాలో యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం తరఫున కాంగ్రెస్ దిశబొమ్మను దహనం చేయడం జరిగింది. మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విభజన చట్టంలోని అంశాలను మర్చిపోయి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తప్పులేదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే. కానీ తెలంగాణలో మన విభజన చట్టంలో ఉన్న అంశాలను వీళ్ళు మర్చిపోయారు. తెలంగాణకు జాతీయ హోదా కావాలన్న బయ్యారం ఉక్కు పరిశ్రమకు కానీ సీలేరు కానీ మన కాళేశ్వరంకి జాతీయ హోదా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రాన్ని అడగడం జరిగింది. మన రాష్ట్రాన్ని మర్చిపోయి వీళ్ళు వేరే రాష్ట్రానికి మనం హోదా ప్రత్యేక హోదా ఇవ్వాలని కావడం సిగ్గుచేటు. ఎందుకంటే ఫస్ట్ మన రాష్ట్రం అభివృద్ధి పరచుకుందాం, తర్వాత పక్క రాష్ట్రం. మనం ఏపీకి హోదా ప్రత్యేక హోదా ఇవ్వమని అడగడానికి తప్పు అంటలేము. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మూతపడే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ రెగ్యులర్గా మంచిగా సక్రమంగా నడుచుకుంటూ మనకు అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ జాతీయ హోదా సాధించుకునే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకోటి ప్రతి పని కాంగ్రెస్ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మనం తెలంగాణ ప్రభుత్వం ఏ పని చేసినా దాంట్లో ఇది తప్ప ఒకటి వేలు ఎత్తి చూపడం అలవాటు. ఇన్ని ప్రాజెక్టులు కడతా ఉన్నాం, ఇన్ని ప్రాజెక్టుల మీద ప్రతి ప్రాజెక్టు మీద కేసులు వేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ మీకు తెలంగాణ అభివృద్ధి పథంలో నడవడం మీకు అవసరం లేదా? బంగారు తెలంగాణగా తెలంగాణ అవతరించడం మీకు అవసరం లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ జగిత్యాలను తీసుకుంటే మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతో జగిత్యాలను అభివృద్ధి పథంలో మనం తీసుకొస్తూ ఉన్నాం. మున్సిపల్కు 50 కోట్ల నిధులు తెచ్చి ఇప్పటికే కొన్ని టెండర్ల ప్రక్రియ వరకు వెళ్ళినాయి. 50 కోట్లలో జగిత్యాల అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నది. జగిత్యాల అభివృద్ధి ఇప్పటికైనా జగిత్యాల ప్రజలు గుర్తించాలి. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదని దయచేసి కాంగ్రెస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తెలంగాణలో బంగారు తెలంగాణలో పాలు పంచుకొని తెలంగాణ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.